జరుగుతున్నది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి ఈ బంద్ను జయప్రదం చేస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయాన్ని సర్వనాశనం చేసేటువంటి చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకు నిరసనగా ఈ బంద్ జరుగుతున్నది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అందుకు నిరసనగా ఈ బంద్ జరుగుతున్నది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 32 మంది ఆంధ్రులు తమ జీవితాలను బలిదానం చేసి ఈ విశాఖ ఉక్కును తీసుకొస్తే దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు దక్షిణ కొరియా వాళ్ళకి ఇస్తున్నారు. విదేశీయులకి తెగనమ్ముతున్నారు. దేశద్రోహులు ఏంటంటే ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, ఇతర ప్రజలు అందరూ కలిపి ఈ బంద్ను ఏప్రదంగా చేస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోయినట్టయితే ఈ ఉద్యమాన్ని మరింతగా తీవ్రతరంగా ముందుకు తీసుకెళ్తామని, ఢిల్లీలో రైతులు ఎలా చేస్తున్నారో ఆ పని దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు.